హాయ్ వ్యూర్స్, మన ప్రధాని మోదీ ప్రస్తుతం రెండవసారి ప్రధానిగా కంటిన్యూ అవుతూ ఉన్నారు. ఈవేళ గుజరాత్లో కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి లబ్ధిదారులతో ఆయన ముఖాముఖి మాట్లాడుతున్న సందర్భంలో ఒక విషయాన్ని బయటపెట్టాడు. అదేంటంటే, మా పార్టీ కాదు వేరే పార్టీ చెందిన ఒక సీనియర్ రాజకీయ నాయకుడు నన్ను ఎప్పుడు విమర్శిస్తూ ఉంటాడు, కానీ నాకు ఆయన అంటే గౌరవం. ఆయనకు ఒక పని పడింది, నా దగ్గరికి వచ్చాడు. వచ్చి, మోదీజీ రెండుసార్లు ప్రధాని అయ్యారు, ఇంకేం కావాలి అని చెప్పేసి నాతో అన్నాడు. ఇంకేం కావాలి అని చెప్పి అనటం అంటే, ఆయన దృష్టిలో రెండుసార్లు ప్రధాని అయితే ఇంకా లైఫ్ చాలనుకున్నట్టుగా ఆయన ఉద్దేశం. కానీ నాకు అలా కాదు, నాకు ఇంకా కావాలి, నేను ఇంకా పని చేయాలి అని అన్నాడు. అంటే అర్థం ఏంటి, అగైన్ నేను ప్రధానమంత్రిని అవుతా. అంటే తన మనసులో మాట చెప్పేశాడు, మరలా ప్రధానమంత్రి కావాలని ఆయనకు ఉంది. ఆఫ్కోర్స్ ఇప్పుడు దేశంలో మోదీ కాకుండా ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు అన్నప్పుడు టక్కని చెప్పాలంటే ఎవరు చెప్పలేరు ఇంకో అభ్యర్థి గురించి. అది ఇక్కడ మోడీకి ప్లస్ అవుతుంది అని తన మనసులో మాట ఆల్రెడీ బయటపెట్టాడు. బీజేపీలో వచ్చేసి మరల దాన్ని హైలైట్ చేస్తారు, ఎన్నికలకు వెళ్తారు. మరి మోదీ ప్రధాని అవుతాడా లేదంటే ఓట్లు వేసే ఓటర్లను బట్టి ఉంటుంది.